ఏం లేదు, నేను నాకు రూపాయి బిల్లు ఇరికింది కదా బిడ్డ. దీనికి విసులు ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, చేతున్నారు కడ పెట్టు రే, చేతున్నారు కడ పెట్టు రే, ఆకులు అరచిండు నా మీద భోజనం చేస్తారా, అరచిండు నా మీద భోజనం చేస్తారా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ మాన్సో లాగ్స్ అనమాట. ఏందనంటే నిన్న మా ఒకడు పోరగాడు గాడిది అని ఉంటాడు మా బామ్మారిది, వాడు ఏం చేసిండనంటే నిన్న ఒక రూపాయి బిల్ల మింగిండు, వాడు మింగితే అది లోపల ఇరుక్కొని పోయి ఇంతవరకు అయితే రాలేదనమాట. అయితే ఇదే అలసుగా తీసుకొని ఒక చిన్న వీడియో అయితే చేయబోతున్నాం, మంచిగా చూడండి, మస్తు ఎంజాయ్ చేయండి. కొద్దిగా బూతులు ఉంటే మీరైతే తప్పుగా అనుకోకండి, కొద్దిగా నవ్వి కొంచెం అయితే ఎంజాయ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనమాట. ఈ మాత్రం అస్సలు మర్చిపోకండి, వీడియో చూసి ఎంజాయ్ చేయండి. ఏం లేదు, నేను నాకు రూపాయి బిల్లు ఇరికింది కదా బిడ్డ, చాలా గురించి కాడ తీసుకోబోతున్నా, మంచి పరిష్కారం ఉంటుంది, ఏదో లేక కూడా కూసో ఉద్దరమని అనుకో, మొత్తం కలుపుతుంది, ఆగమాగం చేస్తారు, అర్థమవుతుందా? కూసో మంచి కూసో. ఏ ఏం కాదు ఏం కాదు, మనల్లే మనల్లే అమ్మ తల్లి గుర్తుపెట్టిన మమ్మల్ని. ఏం లేదు, మావోడు గాడి దిగాడు నిన్న, రూపాయి బిల్ల మింగిండు, రూపాయి బిల్ల మింగితే అది ముడ్డి ఇరుక్కుంది. ఎందుకు, ఏమైంది అతనికి, ఎందుకు మింగిండు, దాని పరిష్కారం అసలు నిలవట్లే మాకు. పరిష్కారం లేదు, ఏం లేదు, రారా అమ్మవారు కోపం వస్తున్నారు. మీరా నోరు మీరా, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు చాలా. ఏం చేయాలి మరి ఇప్పుడు మావాడు, ఏంది అసలు, ఏమైంది, ఎందుకైంది? నిన్న నేను చేతవాడు వేసిన ఆడ మకేష్న ఈడ మింగిండు, మకేష్న ఈడ మింగిండు, పిల్ల నేనే పంపించినాను కడుపులకే. అమ్మా తల్లి, మరి పరిష్కారం ఏమన్నా ఉందా, ఎట్లా రావాలి, ఏదైనా కూడా చేయమ్మా. పరిష్కారమా? పరిష్కారమే కావాలి. సారా పరిష్కారం ఏముంది? నవ్వుతున్నావేం తల్లి, ఏమైంది తల్లి, మామూనికి ఏమైంది, అసలు ఇంట్లో అన్నం తినట్లేడు, ఏం తినట్లేడు, ఏమైతుందో అర్థం కావట్లేదు, వస్తుంది. ఎందుకు నీ నిమ్మకి ఆడెందుకు పెట్టుకున్నావు, మరి లౌడైగా పెట్టుకున్నావా, ఆడుకున్నావు మరి లౌడైగా పెట్టుకున్నావా, ఏమైంది అసలు, ఎందుకు పెట్టినావు, ఆడ ఎందుకు పెట్టినావు, ఏంది కథ, మామూలు వెంట పడ్డావు, ఈ పోవాలంటే ఏం చేయాలో చెప్పు మరి. నాటుకోడి తెచ్చి తోసి చేతవాడి చేసిన అమ్మ తల్లి, ఊక గాబర్ గాబర్ కాకు, అంటాడు మనసు అలాకి ఏం చేయగానే జరగ, ఏందో పరిష్కారం చెప్పు పోతా. మీరా మూడు చుట్టూ తిరుగో, ఈ తరిగి బాడక వల్ల మేము చచ్చిపోతాం. ఒక పాట వాడు డాన్స్
పాట అయిపోయిందా? అరే టేస్ట్ ఎట్లుంది? సప్పసప్పగు పరిష్కారం వద్దా? పరిష్కారం కావాలి, అందుకోసం మీ దగ్గరకు వచ్చినాం. పరిష్కారం చెప్పు. కాదమ్మా తల్లి, ఏదైనా పరిష్కారం చెప్తాలి మాకు. ఏంది నసమా, ఏదైనా గోయాలనా ఏమైనా చేయాలనా చెప్పు. పెద్దది నేను ఎవరు పడతాను? ఫస్ట్ ఆంధింది అంటావు, అసలు ఎందుకు చెప్పవు? చేతులు నరికాడ పెట్టు రే, చేతులు నరికాడ పెట్టు రే. ఇంకో పరిష్కారం చెప్తాను. చేతులు అంటే ఉండాలి మరి, మేము లైఫ్ లాంగ్ పిల్లలతో ఉండాలి మరి, మేము లైఫ్ లాంగ్. ఏంటిది అవ్వేంటి? క్లారిటీ తల్లి, దండం పెడతా. క్లారిటీ తల్లి, దండం పెడతా. క్లారిటీ మీరు చేసిన లంగపరికి మమ్మల్ని చంపుతురు మధ్యన చెప్పు. క్లారిటీ షెట్టు కాడి తీసుకోరు. ఏమున్నాడు ఆకలి? ఏమున్నాడు ఆకలి? ఇక్కడ ఆడి పోయి ఉందాకులు వీక్కొని రారే, ఉందాకులు వీక్కొని రారే. ఉందాకులు ఉందాకులు తీసుకొచ్చి తీసుకొచ్చి ఆని కత్కబెట్టు. చెప్పు, మాకు పరిష్కారం చెప్తే మేము వెళ్ళిపోతాం. ఎందుకు చెప్పు, మాతో మామూలు ముడ్లు ఉరికింది తీతుందరా? ఎందుకు మామూలు చక్కగానే బీర్ ఉంటది, బీర్ వాలా. అమ్మ మేడం, మీరు తెలిసి మాట్లాడుతురా తెలుగు మాట్లాడుతురా? వాళ్ళింట్లో బీర్ వేడు ఉంది, బీర్ వాడే లేదా? అమ్మ మేడం, మీరు తెలిసి మాట్లాడుతురా తెలుగు మాట్లాడుతురా? వాళ్ళింట్లో బీర్ వేడు ఉంది, బీర్ వాడే లేదా? బీర్ ఉందిరా? లేదు. ఉందిరా? పెట్టుంది. ఎందుకు ఎందుకు మేడం రేస్ అవుతారు? తల్లి పైసలు కట్టుంది. ఎంత? 50,000. అలాగే ఆకలి అమ్మిన కూడా రావానికి అన్ని కాను, నీకు అర్థం కావట్లేదు సీను. అలాగే ఆకలి అమ్మిన కూడా రావానికి అన్ని కాను, నీకు అర్థం కావట్లేదు సీను. అవి తీసుకొని రారా? ఏం చేయాలి? తీసుకొచ్చి తీసుకొని రా, పరిష్కారం చెప్తా. 50,000 నీకే అల్లా, లేకపోతే దేవతకి అల్లా? 50,000 నీకే అల్లా, లేకపోతే దేవతకి అల్లా? నాకు నీకు ఇచ్చేం చేయాలి? నాకు ఇచ్చా? ఎందుకు రా? కోసం 50,000 బొక్క పెట్టాలా? ఒక్క రూపాయి ఆపరేషన్ చేసి 10 నిమిషాలు వస్తుంది. అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మరి నాకు ఎందుకు వచ్చినా పీక నీకు వచ్చి అంటే మీరే చేసిన అన్నారు కాబట్టి వచ్చినావు. లేకపోతే మాకేం తెలుసు? తీసుకురాపో. ఏం తీసుకురావాలి? అలాగే కాదుంది, తప్పించేయండి. వాళ్ళకు టాటర్ ఉంది, వాళ్ళకు ఇంత భూమి ఉంది, అంతే. అవి అమ్మినప్పుడు రావాలి. అబ్బాయి రాపో. ఏం చేయాలి? ఇదంతా కాదు మేడం, దండం దేవత నీకు దండం పెట్టి చేస్తాను. తెచ్చి కొయ్యే దండం దేవత నీకు దండం పెట్టి చేస్తాను. తెచ్చి కొయ్యే పొట్టేలు కావాలా? పొట్టేలు కాతులే నువ్వు ఉన్నారా? ఉన్నారా? ఇప్పుడు మొలుసులేయా? 50,000 నీ కాడ కాదు, ఇంట్లో ఉండే ఆట కాదు. బీరువాలు చెప్తుంది అమ్మవారు. నువ్వు చేసిన లంగ పనికి మమ్మల్ని చంపుతున్నావా? నీకు అర్థం కావట్లేదు. 50,000 ఎప్పుడు తెస్తావురా? 50,000 కావాలట్టు
తీసుకొచ్చినారా సఖి హాస్పిటల్ కింది నుంచి కత్తి కాదు మిషన్ లో దింపుతారు కానీ అది రాదు మరి ఏం చేస్తాం. కింది నుంచి కత్తి కాదు మిషన్ లో దింపుతారు కానీ అది రాదు మరి ఏం చేస్తాం. అసలైన పరిష్కారం నీకాడు ఆడ ఎంత తిరుగుతుంది చెప్పురా. 50,000 కావాలట ఆమెకు. యారున్నాయి మరి ఏం చేయకాగ ఏం చేయకాగ ఏం కావాలి అగో తల్లి మాకాడ నిజం చెప్పాలంటే అంత బడ్జెట్ కంటే ఏం లేదు ఇంకోటి ఏదో పరిష్కారం ఉంటే చెప్పు చేస్తాం. అరచిండు నా మీద భోజనం చస్తారా అరచిండు నా మీద భోజనం చస్తారా ఏం కాదు ఏం కాదు ఏం కాదు మాట్లాడతా అమ్మ తల్లి ఇప్పుడే ఏం కావాలి ఇప్పుడే ఇప్పుడే మొట్ట ఇప్పుడే ఎప్పుడే అని సావదు ఎంగుతురా మామూలు చెప్పు చెప్పింది అయిపోతే ఆనిముడ్డి పనికిరాదు హరానికి ఏం గోరిచ్చారా ఆనిముడ్డి పనికిరాదు హరానికి ఏం గోరిచ్చారా నీ చెయ్యి నా కాలంట ఆనిముడ్డి అంట అరే అందరికి ఒక పరిష్కారం ఉంటుంది అమ్మ తల్లి నువ్వు గెలిచారా గరం కాకు అవి కాకుండా ఇంకేమైనా పరిష్కారం చిన్న చిన్న పరిష్కారాలు ఇప్పు లవడ అంత పెద్ద అంటే యాదేమో చెయ్యి కాదు లైఫ్ లాంగ్ నీకు అర్థం కావట్లేదు ఇప్పు లవడ అంత పెద్ద అంటే యాదేమో చెయ్యి కాదు లైఫ్ లాంగ్ నీకు అర్థం కావట్లేదు చెప్పు. ఆ మేడం మేడం గోరి మీద వంట పెట్టు గోరి మీద వంట పెట్టు గోరి మీద వంట పెట్టు పట్ట వాగటీలి పట్ట వాగటీలే అమావటీలే అమావాస్యనాడో రాత్రి 1 గంటలకైనా పట్ట వాగటీలైనా బ్రెయిన్ ఉండి మాట్లాడుతున్నా బ్రెయిన్ లేక మాట్లాడుతున్నా ఓరన్న నైట్ శడబడి నైట్ పూట చేసుకుంటారు ఉదయం పూట చేసుకుంటాడు ఈ కార్దిగానికి కార్దిగానికి అంటే నిమ్మకాయల బొంగుల నిమ్మకాయ పట్టుకోవచ్చు అని మింద్రం అమ్మ కిందాకలి అది పెట్టుకోవచ్చు అని మింద్రం అమ్మ కిందాకలి అది పెట్టు ఏం కావాలి చెప్పు నీకు చెప్తా ఏం చేస్తావు ఏం చేస్తావు ఎక్స్పర్ట్ ఇచ్చిన ఇప్పుడు సేపు ఎక్స్పర్ట్ ఇచ్చిన ఇప్పుడు నీ ముడ్డిల కంచలి రావాలా వద్దా రావాలా వద్దా రావాలి రావాలి ఎన్నొద్దు కోపాలు కుళ్ళు కుతంతాలు ఏం వద్దు మనకు డిసైడ్ అయిదా కోపాలు కుళ్ళు కుతంతాలు ఏం వద్దు మనకు డిసైడ్ అయిదా నేనున్నా నేను నీకు గోరికాడికి గోరికాడి తీసుకపోతా చేస్తా పరిష్కారం ఓకే అవుతుందా మళ్ళా తర్వాత కోడిని గోయి లవడా గోయి ఆటను గోయి అంటావా మళ్ళా తర్వాత కోడిని గోయి లవడా గోయి ఆటను గోయి అంటావా లేకపోతే 50,000 అమ్మంటావా ఏదాడు చెప్పు ఇంకో మాట మాట్లాడద్దు నువ్వు ఇంకోటి అడగొద్దు నువ్వు నాన్న తిరకాస అయిందా తిరకాస అయిందా కానీ రూపాయి బిల్ల రాదు రూపాయి బిల్ల రాదు కాలు ఇరుగుతుంది నా కాలు రెండు చేతి తీసుకపోయి మన బండ పెడితే పరిష్కారం చుట్టుపట్టుకుని జుట్టు చూస్తే నా కాల ఇరుగుతుంది చెప్పుకుంటున్నా అలాగా నన్ను చాలా దెంగుతుంది రా నాయన నన్ను చాలా దెంగుతుంది రా నాయన వేసిన లంగ ఆతుల పనికి నమ్మల చాలా దెంగుతురు లవడ తల్లి పరిష్కారం చేస్తాం నీకు అర్థం కావట్లేదు జీను లేవు మరి అన్ని పుచ్చిపోయినా ఏం చేస్తాం సరే 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 తల్లి సరే 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 పోతాం అది చేస్తాం పరిష్కారం లభిస్తాయిగా మాకు ముడ్లో ఉన్నది అది లైఫ్ బయటకు వస్తుంది రూపాయి బిల్ ముడ్లో ఉన్నది అది లైఫ్ బయటకు వస్తుంది రూపాయి బిల్ తల్లి థ్యాంక్ యూ
ఇది ఒక్క పరిష్కారం ఇంకోసారి ఏది రిపీట్ కాకుండా చూసుకున్నారు ఎవరు దరిద్రుడు ఇంకోసారి మూడు పాటలు కడేస్తాయి ముట్టుకోకు తొక్కకు అర్థమవుతుందా ఏం చేయకు మా తల్లి థ్యాంక్ యూ తల్లి ఏమవుతుంది మన మేడం మన దయ్యం మన మేడ నీకు అర్థం కాదు మన మేడం మన దయ్యం మన మేడ నీకు అర్థం కాదు అగో అగో ఏం కావాలి చేస్తా నేను దగ్గరుండి నేను చూసుకుంటా ఏం కావాలి చేస్తా నేను దగ్గరుండి నేను చూసుకుంటా మంచి చెల్లెల్ని నేను చూసుకొని నేను వస్తా మళ్ళా సరే పోతనే ఉన్నా పోతనే ఉన్నా సరే పోతనే ఉన్నా పోతనే ఉన్నా మూడు సార్లు తిరిగి పోవాలి కదా మూడు సార్లు తిరిగి పోవాలి కదా ఆడ చేసిన అలాగా పనికి ఇప్పటికే చచ్చిపోతున్నాం మళ్ళీ ఇంక సరపతికి పనికి వస్తాడు సరపతికి మాట్లాడుతున్నా దరిద్రుడా తిరుకాస్ అయిందో కాలు ఇరుగుతుంది చెయ్యి ఇరుగుతుంది సరే సరే తల్లి నీకు అన్న చేస్తాం దగ్గర ఉండి చేస్తాం మమ్మల్ని క్షమించు ఇంకోసారి రిపీట్ చేస్తారనా